బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకు ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండు ఒకేలా ఉంటాయి నీ చుట్టూ అందరూ ఉన్నారు అని ధీమాగా ఉండకు నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు సమస్యలు వస్తే గందరగోళ పడకండి అది మీరు విజయం సాధించాల్సిన పరీక్షలుగా భావించి వాటిని ఎదుర్కోండి నీ మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి కానీ ఎప్పుడూ మౌనంగా ఉంటే ఈ సొసైటీ నిన్ను వెక్కిరిస్తుంది నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే గొప్ప గుణపాఠమే మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే విలువనివ్వు అవసరాన్ని బట్టి మాట్లాడేవారు ఆపదను బట్టి దగ్గరయ్యేవారు తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ దాని బుద్ధి మారుతుంది నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా మన జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సహాయం చెయ్యరు కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు బతికెయ్యవచ్చు కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు బతకనివ్వరు మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా ఇక్కడ ప్రతి ఒక్కరూ బానిసలే కొందరు బాధ్యతలకు మరికొందరు బంధాలకు ఇది మాయాలోకం ఉండే లేనట్లు కనిపించే బంధాలు ప్రేమను నటించే బంధుత్వాలు ఖరీదైన కాగితాలను చూసి మనం ఏంటి మనకేంటి అని అంచనా వేసే మనస్తత్వాలు ఇతరులను గౌరవించడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను గౌరవించడానికి సమాజం ఎప్పుడూ ఇష్టపడుతుంది మనం మాట్లాడే మాటల్లో న్యాయమైన ఉండాలి లేదా నిజమైనా ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒకరోజు గాయాలు అందరికీ సహజం ఆ నొప్పిని తట్టుకోగలుగుతున్నామా లేదా అనేది మన నైజం ఒంటరితనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్రదేశం అది అక్కడ మాత్రమే మనకు మనం పరిచయం అవుతాం నీ గెలుపు ఎలా ఉండాలంటే నిన్ను మర్చిపోయిన వాళ్లకు సైతం నువ్వు గుర్తొస్తే గుండెల్లో గుచ్చుకునే అంత గొప్ప గెలుపు సాధించాలి ఇంద్రధనుసులో వివిధ రంగులు ఉన్నట్లుగా మనిషి మనసులో వివిధ రకాల భావోద్వేగాలు ఉంటాయి వాటిలో ముఖ్యమైనది సంతోషం బాధ నచ్చిన వారు మనతో ఉన్నంత వరకు సంతోషం ఉంటుంది దూరం అయితే బాధ మిగులుతుంది ఏకాంతం అనే పాఠశాలలో మనసు చెప్పే పాఠాలను వింటే జీవితం అనే పరీక్షలో ఫలితాలు గొప్పగానే వస్తాయి మనుషులు స్వభావరీత్యా మంచివారే కానీ మనిషికి పుట్టుకతో వచ్చిన అమాయకత్వం సమాజంలోని చెడు వల్ల కలుషితమైపోతుంది ప్రతి సమస్య ఒక వరం లాంటిదే మన మేధా సంపత్తి ఏ పాటిదో తెలుసుకొని దాన్ని మరింత మెరుగుపరుచుకునే ఓ అవకాశం కొందరు మహానుభావులకు తమ ఆస్తిపాస్తులను భద్రంగా దాచుకోవడం కంటే తన నాలుకను భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అవసరం తీరాక మాట తీరే కాదు మనిషి తీరు కూడా మారిపోతుంది ఇన్నాళ్ళు మన దగ్గర ఉన్న మనిషి అంతలోనే ఎంతో దూరంలో కనిపిస్తారు అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు చేసేది మంచైనా పదే పదే అదే పనిగా చెప్పుకుంటే చెడుగా మారిపోతుంది అందుకే దానం ఇచ్చి దండోరా వెయ్యకూడదు అన్నారు మన పెద్దలు నీవు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం మంచిది కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వాళ్ళు పక్కన దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వాళ్ళు ఉన్నది దాచుకోరు మనం రకంగా వేషాధారణ మార్చవచ్చు కానీ రకంగా మన మనసు మారకూడదు విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది ప్రేమకు బాధ్యతలు తోడైతే ఆ ప్రేమ కూడా భారం అయిపోతుంది అర్హత లేని వ్యక్తి మీ అర్హత గురించి మాట్లాడుతున్నాడు అంటే అది వాడి తప్పు కాదు మీ అమాయకత్వం లైఫ్ ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది వాటిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు మీ యొక్క అభిప్రాయాలను బట్టే మీ ఆలోచనలు ఉంటాయి సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా ఒప్పుకోలేము మీకు ఇష్టమైన వారు చెడు చేసిన బయటకి చెప్పుకోలేము ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు నీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే నీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే మన ఆత్మగౌరవాన్ని చంపుకొని జీవించడం అన్నింటికంటే హీనమైనది మన జ్ఞానాన్ని సంపాదించనక్కర్లేదు మనకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు మనం నమ్మితే ప్రతి అబద్ధం నిజంలా అనిపిస్తుంది నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది అడగకుండా నీవు ఇచ్చే సలహా అన్నింటికంటే అతి చులకనైనది ఎదుటివారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోండి ఎందుకంటే అన్నింటినీ మీ సొంత అనుభవంతో నేర్చుకోవాలంటే మీకు ఈ లైఫ్ టైం సరిపోదు ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి మనల్ని అభిమానించే వాళ్ళను మన కోసం ఎదురు చూసేలా చేయకూడదు ఒక్కసారి వాళ్లకు సహనం నశిస్తే వాళ్ళ కోసం మనం ఎదురు చూడాలి తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటారన్నది నిజం మనం ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాము ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడు అవుతాడు ఎవరు ముందు మాట్లాడాలి అన్న ఈగో లేని చోటు మాత్రమే ఎన్నిసార్లు గొడవ పడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది కానీ అది ఇద్దరికీ ఉండాలి ఒక్కరే అలా ఈగో లేకుండా మాట్లాడితే వారిని హీనంగా చూడకండి మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెట్టినా నీ దేహానికి అలసట నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి